అన్న, నా పేరు విజయ్ అన్న, మాది ముసునూరు గ్రామం. నా సమస్య ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాదయాత్ర చేశారు. ఇదే పాదయాత్రలో ఆయన మీద కేసులు అని, దోపిడీలు అని, డాక్టర్లు అని ఏమీ లేదు. ఈ రోజు మీరు ఇదే పాదయాత్ర చేస్తుంటే మీ మీద కేసులు ఎందుకు? అదొకటి. ఇంకొకటి, కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, ఏమీ చూడను, అందరం మనల్లే అన్న జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కులాలు చూస్తున్నారు, మతాలు చూస్తున్నారు, అన్నింటినీ చూస్తున్నారు. ఎవరి గురించో కాదన్న, నా గురించి మాట్లాడుతాను. అమ్మ ఒడి వేస్తానన్నాడు పాత, ఇదే పాత ఆయన చేసిన పాదయాత్రలో అమ్మ ఒడి వేస్తానన్నాడు. రెండు మూడు సార్లు వేసాడు, నాలుగోసారి ఎందుకు పడలేదు? ఎందుకు పడలేదు? పార్టీ ఒకటే, 30 సార్లు తిరిగాం, పడతాయి ఆధార్ కార్డు ఉంటున్నాడు. అదొకటే. ఇంకో సమస్య అన్న, మా ముస్లిం గ్రామంలో మేము ముగ్గురు అనాథములము, మాకు ఇల్లు లేదు. అదే పాదయాత్రలో ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు, మాకు ఎందుకని ఇళ్ల స్థలం ఇవ్వలేదు? అదొకటి. మా గ్రామం చూడండి ఒకసారి ఎలా ఉందో, నడుచుకుంటా రండి, మా గూడెం రండి ఒకసారి, మొత్తం బురద నీళ్లు, మేమే కొట్టుకోవాల్సి వస్తుంది సార్. ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్ళ స్థలం చూపిలా, ఇళ్ళ స్థలం చూపినప్పుడు పట్టాత్తారు ఎందుకు? అది నా సమస్య. నా బాధ ఏంటంటే, ఇంకోటి ఉందన్న, మొత్తం ఆయన ఇచ్చిన ఇవన్నీ చేయలేదు. మీరు వచ్చి మీ మన ప్రభుత్వంలో ఇవన్నీ చేస్తారని కోరుకుని, ఇంకో విషయం అన్న, ఇదివరకు మీ ప్రభుత్వంలో 1 రూపాయలకి 1500కి వచ్చే ఇసుక ఈ రోజు 6000 పెట్టినా 7000 పెట్టినా రావట్లా మా గ్రామానికి, మేము కట్టుకున్న ఇంటికి. మీరు నడుచుకుంటే సరే మీకు ఏటు కనబడుతుంది, ఇక్కడే 9 కిలోమీటర్ల ఏరు మీరు నడుచుకుంటే మీకు కనబడుతుంది. 1500 రూపాయలకి వచ్చే ఇసుక ఇవాళ రోజున 5000 6000 రూపాయలు చెప్పిన ఇస్తున్నారు. అదైనా సరే టోకులు రాపించుకోండి రిక్కమెరసంలో. ఏంటి సార్, కులం చూడన్నారు, మతం చూడన్నారు, పార్టీ చూడన్నారు, అవన్నీ చూపిస్తున్నారు సార్, అవన్నీ చూపిస్తున్నారు. అది సార్ నా బాధ, నా యాంకరం. ఇకేమి లేదు. మొదటిది ఇసుక గురించి మాట్లాడాలి తల్లి. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పేరు పెట్టారు, ఇసుకాసురుడు అని. జగన్ బియ్యం తిన్నాడు తల్లి, అన్నం తిన్నాడు, బిర్యానీ తిన్నాడు, ఇసుక తింటాడు తల్లి. రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు తల్లి ఇసుక పైన రోజుకి. అదే ఇసుక కదా తల్లి 2019లో ఉన్న ఇసుకే ఇప్పుడు ఉంది కదా, ఈయనేం కొత్తగా తీసుకురాలేదు కదా. అదే ట్రాక్టర్లు అయ్యే పనిచేస్తున్నాయి, కానీ ఆ ఇసుక ధర ఎందుకు పెరిగింది? ఎందుకంటే ఈయనకి వాటా రావాలి, అందుకే ధరలు పెరిగినాయి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఇసుక ధర తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇసుకే కాదు, ఆయనకి భారతీ సిమెంట్స్ ఉంది, సిమెంట్ ధర కూడా విపరీతం పెంచేశాడు. ఆయన కంపెనీకి ఆదాయం వచ్చేదానికి స్టీల్ ధర విపరీతం పెంచినాడు. ఈ మూడు పెరిగే వల్ల భవన నిర్మాణ కార్మికుల పని కూడా తగ్గింది. సో అందుకే మన బహిరంగ సభలో చెప్పా, ఈ మూడిటి ధరలు కూడా తగ్గించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. చెప్పే కదన్నా బటన్కి కరెంట్ లేదని, మనకే కరెంటు పోతాం కాదు, ఆయన బటన్ కూడా కరెంట్ లేదు. అందుకే ఆయన అక్కడ బటన్ నొక్కినా డబ్బులు పడే పరిస్థితులు లేవు. ఖజానా ఖాళీ, ప్రభుత్వం ఖాళీ వేసేసింది ఐపీలో. ఇంకా ఈయన కానీ ఇంకొక 9 నెలల్లో 2 కాలు కూడా వేస్తాడు, చేతులు ఎత్తేస్తాడు. చాలా తేలిక, రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడు. మూడోది, జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఏనాడో కేసు పెట్టలేదు తల్లి. జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అడ్డంగల్ల, తెలుగుదేశం పార్టీ జెండా కట్ల, తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ బ్యానర్ మేము కట్ల. ఇన్ఫ్యాక్ట్ అదనంగా భద్రత కల్పించి, ఒక్క నిమిషం అమ్మా వస్తున్నామ్మా, ఒక్క నిమిషం వస్తున్నాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదనంగా భద్రత కల్పించి పాదయాత్ర చేసుకో అని చెప్పినారు తల్లి. ఈరోజు లోకేష్ బయటకు అడుగు పెడితే కేసులు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో నాకు అర్థమైంది, నన్ను చూస్తే అక్కడ ఉచ్చబోస్తున్నాడు, అందుకే కేసులు పెడుతున్నారు. ఇంకేం లేదు. ఇంకా అందరికీ సొంత ఇల్లు అనేది ఒక కళ, ఒక లక్ష్యం. జీవితంలో సొంత ఇల్లు ఉండాలనేది అందరం కోరుకుంటాం, చిన్నదవచ్చు పెద్దదవచ్చు. ఇప్పుడున్న సిమెంట్ స్టీల్
ఇసుక ధర వల్ల ఇప్పుడు ఇల్లు కట్టాలంటే 6 నుంచి 7 లక్షల రూపాయలు అయిపోతుంది. ఎన్నికల ముందల పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టారన్న ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరే ఇల్లు కట్టుకోండి మేము డబ్బులు ఇస్తా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఈయన ఉపాధి హామీ ద్వారా ఇచ్చేది 180,000 రూపాయలు. అంటే అయ్యే మిగతా 5,20,000 రూపాయలు ఎవరు కడతారు? ఎవరు కడతారు? సో మన్ని శాశ్వతంగా అప్పుల్లో ఉండాలి, శాశ్వతంగా పేదరికంలో ఉండాలనే లక్ష్యంతో ఈయన పనిచేస్తున్నాడు. అందుకే తెలుగుదేశం పార్టీ మేము ఇప్పుడు చర్చిస్తున్నాం, మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికంగా పేదవాళ్ళకి ఇల్లు ఎట్లా కట్టాలి దానిపైన మేము అందరం చర్చిస్తున్నాం. పట్టణంలో మీరు చూశారు తల్లి, తిట్కో ఇల్లని పెద్ద ఎత్తున కట్టినాం, 6,000 ఫ్లాట్లు, 10,000 ఫ్లాట్లు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3,00,000 ఫ్లాట్లు కట్టినాం. 6,00,000 మిగిలిన 6,00,000 ఫ్లాట్లకి అనేక దశల్లో పనులున్నాయి. సో బాబు గారు వచ్చినప్పుడు ఈసారి అయిపోతుంది, అంటే 3+6, 9,00,000. సో పట్టణం కాదు మనం అందిస్తాం, గ్రామాలకు వచ్చేగల మెరుగైన టెక్నాలజీ ద్వారా కట్టాలనేది మా లక్ష్యం. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కూడా చేపడతామని ఈ సభామంగా మీకు చెప్తున్నాం.